ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం బెదిరింపులు సరికాదన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కార్మికులకు న్యాయం చేయాల్సిందేనన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సూచించారు కోదండరాం. సమ్మె తప్పనిసరైతే కార్మికులకు టీజేఎస్ మద్దతు ఉంటుందన్నారు. వచ్చినాక 4500 మంది కార్మికులు రిటైర్ అయినరు. కొత్తగా ఒక్క కార్మికుని నియమించలేదు. గంతే మంది కార్మికుల ముందని పాత బస్సులు అన్నింటినీ నడిపిస్తున్నారు. ఆర్టీసీ విభజన విషయంలో గవర్నమెంట్ తాత్సర్యం చేసింది. దానివల్ల ఆర్టీసీ లేని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇవాళ మనం డీజిల్ మీద కట్టే ప్రతి రూపాయిలో 50 పైసలు డీజిల్ ఖర్చు అయితే 50 పైసలు ట్యాక్స్. నువ్వు నిజంగా డీజిల్ ఖర్చే కనుక తగ్గిస్తే ఆర్టీసీకి లాభం వస్తుంది. జాతీయ స్థాయిలో అవార్డులు పట్టుకొస్తే ఆ కార్మికుల మీద ఇవాళ ఈ కోపం ఏమవసరం అని చెప్పి అడుగుతుంది. తెలిసి మాట్లాడు, చర్చల ద్వారా పరిష్కారం చేయండి. మీ గవర్నమెంట్ ఏం చేయాలో ఆ పని కూడా చేయవలసిన అవసరం ఉందని అడుగుతున్నాం. ఎప్పుడు కూడా మీకు తెలుసు ఆర్టీసీకి ఎండి ఎవరుంటారంటే ఐఏఎస్ ఆఫీసర్ అన్న, ఐపీఎస్ ఆఫీసర్ అన్న. మరి ఇవాళ ఎవరున్నారు ఆర్టీసీకి ఎండి? రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగిని తీసుకుపోయి ఎండిగా పెట్టి ఎండి ఎవరో నీ ఎట్లా పెట్టాను మీరు ఆ ఎండిని? ఏ సత్సంప్రదాయాలను పక్కన పెట్టి ఇవాళ ఎండి?